అక్కడ కూడా టీడీపీనే స్క్రిప్ట్ ఇస్తోందా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. అలాగే లోకేష్ అండ్ కో తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు దాదాపు ఒకేలాగా ఉన్నాయి. ఇవన్నీ చూసి విన్న తర్వాత అందరికీ స్క్రిప్ట్ టీడీపీ నుండే అందుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో ప్రతిరోజు వార్తలు కథనాలు దాదాపు ఒకలాగే వస్తున్నాయి. రిషికొండ మీద నిర్మాణాలు కావచ్చు, రోడ్లు బాగోలేవని రాసిన రాతలు కావచ్చు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు కావచ్చు, చివరకు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులకు వ్యతిరేకంగా అచ్చవుతున్న కౌంటర్లు కూడా కావచ్చు. దాదాపు కంటెంట్ లోపల పాయింట్లు కూడా ఒకటిగానే ఉంటున్నాయి. కాకపోతే హెడ్డింగ్లు మాత్రమే కాస్త మారుతున్నాయి. ఒకప్పుడు ఎల్లో మీడియాలో ఎవరి వార్తలు వాళ్ళవిగానే ఉండేవి. గడిచిన 6 మాసాలుగా వీళ్ల మధ్య ఏదో ఒప్పందం జరిగినట్లుంది. ఇందులో భాగంగానే మార్గదర్శికి మద్దతుగా రెండో మీడియాలో ప్రత్యేక కథనాలు కూడా కనబడుతున్నాయి. ఒప్పందంలో భాగంగానే జగన్ వ్యతిరేక వార్తలు, చంద్రబాబు అనుకూల వార్తలకు ఇన్పుట్స్ టీడీపీ నుండే అందుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో లోకేష్ మాట్లాడుతున్న మాటలకు, తెలంగాణలో రేవంత్ డైలాగులకు చాలా దగ్గర సంబంధాలు కనబడుతున్నాయి. లోకేష్ పోలీసులపైన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే రేవంత్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనుకుంటున్న అధికారుల పేర్లను తాను ఎర్ర డైరీలో రాసుకుంటున్నట్లు లోకేష్ పదే పదే బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఇదే పద్ధతిలో రేవంత్ కూడా పోలీస్ అధికారుల పేర్లను ఎర్ర డైరీలో రాసుకుంటున్నట్లు హెచ్చరిస్తున్నారు. లోకేష్ జగన్ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడో దాదాపు అలాంటి ఆరోపణలనే కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో కాకతాళీయంగా జరుగుతున్నవి కాదని, అంతా టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని, ఎల్లో మీడియా రేవంత్కు అవసరమైన స్క్రిప్ట్ కూడా టీడీపీ నుండే అందుతోందని అనుమానాలు పెరిగిపోతున్నాయి.